అందరికీ నమస్తే. ఆ గ్రామ మరియు వార్డు సచివాలయం సిబ్బంది మొత్తం 19 రకాల జాబుల వాళ్ళు అయితే విలేజుల్లో అయితే అర్బన్లో అయితే పనిచేస్తున్నారు. ఈ 19 రకాల జాబ్ హోల్డర్స్లో ఎంతమందికి ఇప్పటి వరకు ప్రొవిజన్ డిక్లరేషన్స్ మీద అప్డేట్స్ వచ్చాయి, ఆర్డర్స్ వచ్చాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎవరెవరికి వచ్చాయి అనేది వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అంత అయ్యేంత వరకు చూస్తారని ఆశిస్తున్నాం. ఇక మొదటగా చూస్తే ఈరోజే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకి ప్రొవిజన్ డిక్లేర్ చేయండి. ఎవరైతే 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారో, అలానే డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయ్యారో వాళ్ళందరికీ ప్రొవిజన్ డిక్లేర్ చేయని ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు ఈరోజు. అలానే లాస్ట్ 2 డేస్లో చూస్తే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 2 ఇయర్ సర్వీస్ కంప్లీట్ చేసుకొని డిపార్ట్మెంట్ టెస్ట్లో పాస్ అయిన వారందరికీ ప్రొవిజన్ డిక్లేర్ చేయని, అలానే ఆర్డర్స్ కూడా హార్టికల్చర్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అలానే విఆర్ఓస్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గ్రేడ్ 2 విఆర్ఓలు, వాళ్ళు ఏ విధంగా అయితే డిపార్ట్మెంట్ టెస్ట్లు పాస్ అయ్యారో అలానే 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారో గ్రేడ్ 1లో వాళ్ళ సామితే అవే సర్వీస్ రూల్స్ బేస్ చేసుకుని వాళ్ళకు కూడా డిక్లేర్ చేయండి అని ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. ఇక వార్డు సచివాలయాలకు సంబంధించి మేజర్గా ఒక 6గురికి అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది. డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ సంబంధించి సర్టన్ యాక్షన్స్ తీసుకోమని ఒక 6గురికి రావటం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా ఇప్పుడు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకి, హార్టికల్చర్ అసిస్టెంట్లకి, రెవెన్యూ ఆఫీసర్స్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓలకి, వార్డ్ అడ్మిన్లకి, వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీలకి, వార్డ్ ఇమ్యూనిటీ సెక్రటరీలకి, వార్డు శానిటేషన్ సెక్రటరీకి, వార్డు ప్లానింగ్ సెక్రటరీకి, వార్డు వెల్ఫేర్ సెక్రటరీకి, ఇలా మొత్తం 9 రకాల ఫంక్షనరీస్కి అయితే ప్రొవిజన్ డిక్లరేషన్ సంబంధించి అప్డేట్స్ రావటం జరిగింది ఇప్పటివరకు. మిగిలిన వాళ్ళకు కూడా అతి త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాం. ఇక మీరు ఈ 9 రకాల వల్ల వచ్చిన ఆర్డర్స్ని చూసైనా మిగిలిన వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకళ్ళని చేసి ఒకళ్ళని చేయకుండా ఉండరు కాబట్టి, అందరినీ చేస్తారు కాబట్టి అతి త్వరలోనే మీకు కూడా వస్తాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, బాయ్.